వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఈ రోజే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఆల్ ద బెస్ట్ టు వన్ మీరు అనుకున్న కాలేజ్తో మీ అందరికీ సీట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ సీట్ అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి వెబ్సైట్లో ఏ ఆప్షన్ ఇస్తారు మొబైల్కి మెసేజ్ వస్తుందా లేదా మీరు మొబైల్కి మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి రాని వాళ్ళు ఏం చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ థింగ్ మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ ఎంసెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినట్టుగా వేరే వెబ్సైట్లలో మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఎక్కడా రిలీజ్ చేయడం జరగదు ఓన్లీ టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మాత్రమే మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి సో సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఉంది కదా ఇంకా ఎనేబుల్ చేయలేదు మళ్ళీ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసినప్పుడే క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు సీట్ అలాట్మెంట్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియోస్ చేయడం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో సీట్ యాక్సెప్ట్ చేయడం ఫీ పేమెంట్ చేయడం సెకండ్ ఫేజ్ వెళ్ళడం మళ్ళీ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఆ డీటెయిల్స్ సంబంధించిన వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నెక్స్ట్ మొబైల్కి మెసేజ్ వస్తుందా లేదంటే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన టైంలో అందరు స్టూడెంట్స్కి మెసేజ్ రాకపోవచ్చు సర్వర్ బిజీ ఉండడం వల్ల కొంతమంది స్టూడెంట్స్కి మాత్రం మెసేజ్ రావచ్చు మెసేజ్ వచ్చినా రాకపోయినా మెసేజ్ వస్తేనే సీట్ వచ్చినట్టు మెసేజ్ రాకపోతే సీట్ రానట్టు కానీ మీనింగ్ అయితే ఏమీ లేదు మెసేజ్ వచ్చినా లేకపోయినా డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసేసి క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్లో మీకు సీట్ అనేది అయితే వెరిఫై చేసుకోండి ప్రతి ఒక్కరూ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను అప్పుడు అందరూ మీ మీ సీట్ అలాట్మెంట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఏ టైంలో అయినా సరే సీట్ అలాట్మెంట్ ఈరోజు రావడం జరుగుతుంది వచ్చినప్పుడు రెడీగా ఉండండి వెరిఫై చేసుకోవడానికి ఫీ పేమెంట్ కూడా రెడీ చేసుకోండి అందరూ థ్యాంక్ యూ